బిజినెస్ ఆస్ట్రాలజీ. సో గురువు గోచారంలో మనకి కుంభరాశిలోకి మారుతున్నారు, అట్లనే ఏప్రిల్ ఎండింగ్కి కుంభం నుంచి మీనంకి మారుతున్నారు. సో కమింగ్ వన్ ఇయర్లో అంటే ఈ నవంబర్ నుంచి నెక్స్ట్ నవంబర్ వరకు గురు గోచారంలో జరిగే విషయాలని మనము వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది, సో ఇది బెనిఫిట్గా ఉంటుందా, ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో వృషభ రాశి వాళ్ళకి అదృష్టం చాలా బాగుందని చెప్పచ్చు, ఎందుకంటే గోచారంలో గురువు మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ని ఇస్తున్నాడు. సో ఈ ఏప్రిల్ అంటే ఇప్పుడు కుంభంలో ఈ నవంబర్ 24న కుంభంలో ప్రవేశించిన దగ్గర నుంచి నెక్స్ట్ మీకు ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా, నెలాఖరు వరకు కూడా గురువు కొన్ని రకాల ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్థిరాస్తులు, స్థిరాస్తి అభివృద్ధి కోసం, అంటే ఇల్లు కట్టుకోవడము, ఇల్లు కొనుక్కోవడము, దీనికోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే మీకు లోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్గా అంటే ఒక లోన్ తీసుకుని దాని ద్వారా అభివృద్ధి జరిగే అవకాశం కనిపిస్తుంది. అట్లానే మీరు దేనికోసం ప్రయత్నించినా కొంచెం నిదానంగానే, స్లోగానే అవుతాయి, కానీ స్టూడెంట్స్కి ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఎడ్యుకేషన్లో మంచి బెనిఫిట్ రిజల్ట్స్ ఉంటాయి, అండ్ హైయర్ లెర్నింగ్స్ ఉండే వాళ్ళకు కూడా మంచి ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. అయితే కొంతవరకు నిదానంగా ఉంటుంది, అంత ఎక్సలెంట్ కాదు. కాకపోతే ఏంటంటే గురువు ఇచ్చే ఆర్థిక విషయాలలో ఇచ్చే సపోర్ట్ అనేది వృషభ రాశి వాళ్ళకి ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సో మీరు ఒక వెహికల్ కొనుక్కోవాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా చాలా బాగుంటుంది. అట్లానే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకి కొంత పాజిటివ్ ఎనర్జీ అనేది యాడ్ అయినట్టే. సో మీరు ఇంకొంచెము ముందుకు వెళ్ళగలుగుతారు. అట్లానే లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి లోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు, ముఖ్యంగా ఈ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అట్లానే డయాబెటిక్స్, వీళ్ళు మటుకు హెల్త్ విషయంలో నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే గురువు గోచారంలో మనకి మీనరాశిలోకి, ఏప్రిల్ నెలాఖరికి మీనరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఆయన నవంబర్ వరకు అదే రాశిలో ఉండడం జరుగుతుంది. సో మీకేంటంటే ఆగస్టు నెలాఖరు వరకు కూడాను, ఆగస్టు నెలాఖరు వరకు అంటే 2022 ఏప్రిల్ ఎండింగ్ నుంచి 2022 ఆగస్టు, ఐ మీన్ లైక్ ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడాను ఫైనాన్షియల్గా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సో అన్ని వైపుల నుంచి ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి, అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్సలెంట్ గెయిన్స్ ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఏది చేసినా కలిసి వస్తుంది, అంటే ఆర్థికంగా ఏది చేసినా కలిసి వస్తుంది. స్పెక్యులేషన్ లాంటివి చేయాలనుకున్నా గోచారంలో గురువు ఎక్సలెంట్గా కోఆపరేట్ చేస్తున్నారు మీకు. సో బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఏ బిజినెస్ అయినా అవనియండి, అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, ఆర్ బ్యాంకింగ్ అవ్వచ్చు, అన్ని రకాలుగాను వృషభ రాశిలో ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా కూడాను ఆర్థికంగా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉండడానికి అవకాశం ఉంటుంది, అంటే మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, దాని నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి, శాలరీ ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, బిజినెస్లో మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో గురువు ఏంటంటే కొంత మొదట్లో కాస్త స్లోగా నిదానంగా ఉన్నప్పటికీ మీకు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఆయన అద్భుతమైన ఆర్థికంగా మీకు మంచి ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా రీసెర్చ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి గోచారంలో మీకు గురు సంచారము ఇప్పుడు బాగానే ఉంది, అంటే లైక్ మనకి ఈ నెల నవంబర్ నెలాఖరు నుంచి ఏప్రిల్ వరకు బాగానే ఉంది. అక్కడికన్నా కూడాను ఏప్రిల్ నుంచి మీకు అక్టోబర్ ఎండింగ్ వరకు అయితే ఇంకొంచెం బెటర్గా ఉందని చెప్పచ్చు. సో గోచారంలో గురువు స్టూడెంట్స్కి ఇచ్చే మంచి ఆపర్చునిటీ ఏంటంటే మీరు మీ క్రియేటివ్ లెర్నింగ్స్ ద్వారా, అంటే రెగ్యులర్ వే ఆఫ్ లెర్నింగ్తో పాటు క్రియేటివిటీని యాడ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఎక్సలెంట్ మార్క్స్, అంటే మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీరు అకౌంట్స్, కామర్స్, లా రిలేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. కొంతవరకు మీరు పెట్టే ఖర్చులు ఆలోచించి పెట్టినా, ఆలోచించకుండా పెట్టినా కూడా ప్రోగ్రెసివ్గానే ఉంటాయి. అయితే ఏప్రిల్ నెలాఖరు వరకు మటుకు, ఈ 2022 ఏప్రిల్ నెలాఖరు వరకు మటుకు మీరు ఎక్స్పెండిచర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలాఖరు, జనవరి ఫిబ్రవరి నెలల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక మంచి ప్రాపర్టీ చూసాము, కొందాము అనుకుని లోన్కి అన్నీ వెళ్ళి, బట్ స్టిల్ ఏంటంటే అది మీరు తీసుకునేది కరెక్ట్ కాదు, ఎందుకంటే దానికి అంత వాల్యూ లేదు అని తెలుసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఈ డిసెంబర్ నెలాఖరు నుంచి
జనవరి ఫిబ్రవరి నెలల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎప్పుడు కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఆ భూత కల్పన అంటే అక్కడ చాలా బాగుంది, ఈవెన్ మీకు కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కూడా. సో జాబ్ మారాలనుకుంటే మటుకు ఈ రెండు నెలల్లోనూ కొంతవరకు వేరే వాళ్ళ సలహా అంటే మీ మంచి కోరే వాళ్ళ సలహా తీసుకుని అక్కడి నుంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ప్రొఫెషనల్ లైఫ్లో రాంగ్ చాయిసెస్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడాను. సో కొంతవరకు మీరు తప్పు నిర్ణయాలు తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ రెండు నెలలు కొంతవరకు జాగ్రత్తగా ఉండి తర్వాత మీరు ఏప్రిల్ లైక్ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్కి వచ్చేటప్పటికి డెఫినెట్గా మీరు ఏదైతే చేయాలనుకున్నారో వాటి ఆ వ్యవహారాలన్నీ ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా డెఫినెట్గా చేసుకోవచ్చు. అండ్ బ్యాంకింగ్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి బ్యాంకర్స్కి వీళ్ళకి యా ఇట్ ఈస్ అ వెరీ ప్రోగ్రెసివ్, మంచి లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని రకాలుగాను అంటే ఎలాంటి ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నా కూడా బాగుంటుంది, రీసెర్చ్ ఫీల్డ్స్కి చాలా బాగుంటుంది. అండ్ స్టూడెంట్స్ ఎస్ మీరు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టండి, అది ముఖ్యంగా ఏప్రిల్ వరకును, తర్వాత మీకు వచ్చే రిజల్ట్స్ అన్నీ ప్రోగ్రెసివ్గానే ఉంటాయి. సో మీకు అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వర్క్ చేసే మేము చదువుకుంటున్న వాళ్ళైనా సరే ఎఫర్ట్ అనేది ఇంకొంచెం పెట్టాల్సింది. అదే మీకు ఏప్రిల్ 20 అంటే లైక్ ఏప్రిల్ నెలాఖరు నుంచి మీరు ఎంతవరకు పెడతారో దానికి మించిన రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగాను ఉద్యోగ పరంగాను అలానే అన్ని రకాలుగాను ప్రోగ్రెసివ్గా ఉంది. ముఖ్యంగా మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మీకు ఈ 2022 ఏప్రిల్ నుంచి 2022 నవంబర్ వరకు మటుకు అన్నిటికీ గోల్డెన్ టైం అని చెప్పచ్చు. అంటే ఎక్కువ ఎఫర్ట్ లేకుండా మంచిగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఎందుకంటే పాపం ఈ మధ్యన ఈ పాండమిక్ వల్ల చాలామందికి మ్యారేజ్ లేట్ అయిపోయింది. సో వృషభ రాశిలో ఎవరైనా పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నాము కుదరట్లేదు అనుకున్న వాళ్ళు రేపు నెక్స్ట్ మనకి 2022 ఏప్రిల్ నెలాఖరు నుంచి మీకు మ్యారేజ్ టైము, అండ్ డెఫినెట్గా చాలా మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుబలం పెరుగుతుంది అండ్ మీ రాశి రీత్యా చూసినా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అట్లానే ఫ్రెండ్స్తో కలిసి చేసే బిజినెస్ విషయంలో మీరు ఏప్రిల్ 2022 ఏప్రిల్ నుంచి చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఈ లోపల మటుకు కొంత పార్ట్నర్షిప్ బిజినెస్లు లాంటి వాటికి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది, ఎందుకంటే అనవసరమైన గొడవలకి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వాళ్ళకి అన్ని రకాలుగాను ఆర్థికంగాను ప్రొఫెషనల్గాను మంచి ప్రోగ్రెసివ్గా ఉంది. అన్ని రకాల వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఇది మనకి వృషభ రాశి ఫలితాలు ఈ వచ్చే సంవత్సరంలో 2021 నవంబర్ నుంచి 2022 నవంబర్ వరకు ఇవి వాళ్ళకు ఉండే ఫలితాలు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.